హాయ్ అండి. నయాగర ఫాల్స్ కరెక్ట్గా అమెరికాకి కెనడాకి మధ్యలో ఉంది. ప్రకృతి పరంగా ఫామ్ అయిన ఈ అద్భుతాన్ని నేను మీకు డే అండ్ నైట్ రెండు వ్యూలో కూడా కవర్ చేసి మీకు చూపించబోతున్నాను. మేము ఉండే ఏరియాకి నయాగర ఫాల్స్ కరెక్ట్గా 2 అవర్స్ జర్నీ. గో ట్రైన్ తీసుకొని తర్వాత లోకల్ నయాగర ల్యాండ్ అయినాక అక్కడ వీగో బస్సెస్ తీసుకొని డైరెక్ట్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ని రెయిన్బో బ్రిడ్జ్ అంటారు. యుఎస్కి కెనడాకి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ మాట. ఈ ఫాల్స్ ఈ ముక్క కనబడుతుంది కదా, ఇది నయాగర ఫాల్స్ అమెరికా సైడ్ ముక్క. చూసారా, క్షీరసాగర మదనంలాగా తెల్లని పాల సముద్రంలాగా దగదగ తెల్ల తెల్లగా మెరిసిపోతుంది. తర్వాత కెనడా సైడ్ ఇంకో ముక్క ఉంటుంది, అది ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. మనం అది కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, దీన్ని ఎంజాయ్ చేయండి. రాళ్ళ మధ్యలో అది పాలు కారుతున్నట్టుంది కదా. తర్వాత అక్కడ ఒక పెద్ద పడవ వెళ్తుంది చూడండి. ఆ రైడ్ తీసుకుంటే అమెరికా ఫాల్స్ దగ్గరికంటే వెళ్ళొచ్చు, కెనడా ఫాల్స్ దగ్గరికంతా కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఆ ఫాల్స్ నుంచి వచ్చిన వాటర్కి మన పైన వర్షంలో పడిపోద్ది మొత్తం. నయాగారాలో అద్భుతమైన పార్ట్ ఆ పార్ట్ ఇదే. హార్స్ షో ఫాల్స్ అని చెప్పి అంటారు కెనడా సైడ్ ఫాల్స్ అన్నమాట. హార్స్ షో అంటే ఏంటి, గుర్రపు నాడా షేప్లో యూ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని హార్స్ షో వాటర్ ఫాల్స్ అంటారు అన్నమాట. ఇక్కడ రెయిన్బో రావడం అనేది చాలా కామన్. పక్కనే మూల రెయిన్బో కనబడుతుంది. ఆ తర్వాత ఆ బోటు ఆ పడవ డైరెక్ట్ కెనడా సైడ్ ఫాల్స్ దగ్గరికంటే వెళ్ళిపోయి యూటర్న్ వేసుకొని వెనక్కి వచ్చేది అన్నమాట. మనం ఆ రైడ్ కూడా వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం. కెనడా సైడ్ ఉన్న వల్ల రైడ్ చేయాలంటే ఇక్కడ నయాగరా సిటీ క్రూజెస్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి $37 ఇస్తే ఓ టికెట్ ఇస్తారు. దారి మధ్యలో మీకు కావాలంటే ఇలాగా ఫోటోలు కూడా తీస్తారు. వెనకాల గ్రీన్ మ్యాట్ పెట్టారు కదా, డైరెక్ట్ మీరు ఫాల్స్ దగ్గర నిలబడినట్టు పెట్టేస్తారన్నమాట బాహుబలి గ్రాఫిక్స్. ఆ తర్వాత నయాగరా వాటర్లో తడిసి ముద్దైపోకుండా మీకు ఇలాగా ఎర్రటి కవర్లు ఇస్తారు మీద కప్పేసుకొని రెయిన్ కోట్ ఆ బోట్ ఎక్కేయడమే. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంటుంది, అదే అండి పైన తాళ్ళకి కట్టేసి మిమ్మల్ని ఏడాడేసి జర్రమని జారీలో చేస్తారు కదా. కొంచెం ఎక్కువ రేట్ అని చెప్పి నేను వెళ్ళలేదు, ఇంచుమించి $50 అడిగారు. వీళ్ళందరూ ఆ డబ్బులు కట్టి వెళ్తున్నారన్నమాట. వీళ్ళకి మాత్రం పైనుంచి మంచి ఫాల్స్ రెండు వ్యూలు ఉంటాయన్నమాట. ఫాల్స్ అయిపోయాక నయాగరా దగ్గర డౌన్ టౌన్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి చేయడానికి. రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, తర్వాత ఇక్కడ రకరకాల రైడ్లు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఈ స్కై వీల్ ఉంది కదా, ఈ స్కై వీల్ ఎక్కొచ్చు మనం. పైనుంచి మొత్తం మనకి సిటీ వ్యూ మొత్తం ఫాల్స్ వ్యూ మొత్తం కూడా కనబడుతుంది. అక్కడికి వెళ్ళి చక్రం ఎక్కేద్దాం. వెళ్ళు ఈ క్యాబిన్ని గండోలా అంటున్నారు. ఇక్కడ పక్కన కిడ్స్ కోసం జురాసిక్ పార్క్ది పార్క్ కూడా ఉంది. రేసింగ్ కార్స్ కూడా ఉన్నాయి, పెద్దోళ్ళు బాగా టైం స్పెండ్ చేయొచ్చు. నయాగరా ఫాల్స్ని డే టైం చూసాక మళ్ళీ నైట్ టైం కూడా చూడాలని చెప్పి అంటూ ఉంటారు. డే టైం ఎంత అందంగా ఉంటుందో ఏరియా మొత్తం కూడా, ఇదంతా ఇప్పుడు మనం వెనకాల ఉన్నదంతా కూడా నయాగరా ఫాల్స్ దగ్గర సిటీ డౌన్ టౌన్ అని చెప్పి అంటూ ఉంటారు. వీడియోకి ఫస్ట్ లైక్ కొట్టండి. వీడియో ప్రొసీడ్ అయ్యే ముందు ఈ బిల్డింగ్ అంతా పడిపోయి ఇలాగా పనిచేస్తున్నట్టుందో చూసారా, ఇక్కడ కింగ్కాంగ్ ఉన్నట్టుంది కదా. ఇదంతా రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ బిల్డింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. నయాగరా ఫాల్స్ ఉంటుంది కాబట్టి ఊరి పేరు కూడా నయాగరా ఫాల్స్ అని పెట్టేశారు. ఇక్కడ రకరకాల యాక్టివిటీలు అవన్నీ ఉంటాయి, అన్నీ కూడా చూద్దాము. ముందైతే నైట్ టైము ఫాల్స్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ బిగ్ టాప్ మేజ్ ఫన్ అంట. అంటే ఇక్కడ ఫాల్స్ ఒకటి చూడడమే కాదు, ఇక్కడ ఫాల్స్తో పాటు ఇక్కడేమో హాంటెడ్ హౌస్ ఉంది. ఈ వీటన్నిటికీ కూడా టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళి సరదాగా చిన్నపిల్లల యాక్టివిటీస్ ఉన్నాయి, పెద్దోళ్ళ యాక్టివిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ మూవీ ల్యాండ్ అంట, వ్యాక్స్ మ్యూజియం ఆఫ్ స్టార్స్ అంట. అంటే మేడం టుసార్డ్స్ ఉంటుంది చూసారా, అటువంటి వ్యాక్స్ మ్యూజియం కూడా ఇక్కడ పెట్టారన్నమాట. బ్యాట్మెన్ మూవీలో జోకర్ ఉంటాడు కదా వయసు సీరియస్ అని చెప్పి, జోదం జోదగాళ్ళ అందరికీ కూడా మంచి టైం పాస్ అన్నమాట. కసినో కట్టాడు అన్నమాట, క్యాసినో క్యాసినో అంటాం కదా, వాడు అక్కడ స్తంభంలో కట్టాడు. ఆ పై ఊరికి వెళ్ళి ఆడుకోవచ్చు. డే టైంలో ఎంత ఎక్కువ మంది ఉంటారో రాత్రి కూడా అంత ఎక్కువ మంది ఉంటారు అంట. మరి రెగ్యులర్గా ఉంటుందో లేకపోతే ఓన్లీ న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ అయిందని చెప్పి అన్న పెట్టారేమో కానీ. లైట్లు చూడండి, చెట్టుకి ఎలాగో ఆకులు ఉండవు, రాలిపోయి ఉంటాయి ఈ సీజన్లో. ఇక్కడ బాగుంది,
ఏరియా అయితే అదిరిపోయింది రైట్ టైమ్. ఈ లైట్లకి డబ్బులు కట్టడానికే బోల్డ్ డబ్బులు అవుతాయేమో, ఎలక్ట్రిసిటీ బిల్లే కదా వీళ్ళకి, లేకపోతే పక్కనే నయాగరా ఫాల్స్ ఉంది కదా జనరేట్ చేసేస్తారేమో కరెంట్. అసలు దీనికి ఎంత కరెంట్ బిల్ అవుతుంది అంటారు, తెగబెట్టేశారు లైట్లు మాత్రం. నాకు తెలిసి ఏంటంటే ఫాల్స్ నుంచి పడిన వాటర్తో డైరెక్ట్ కరెంట్ జనరేట్ చేసేస్తారేమో వీళ్ళు. రండి తుప్పలు అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇదిగో ఇక్కడ ఏదో లవ్ అన్నాడు, మనకు లవ్ అంటే ఇష్టం కదా, ఆ సింబల్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు వీడియోలు తీసేద్దాం. ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను ఫాల్కి మంచి మంచి కలర్స్ పెట్టుంటాయి, నయాగరా ఫాల్స్ అట్ నైట్ ఇంత అందంగా లైటింగ్లు అవి పెట్టుంటాయన్నమాట. మీకు అటు పక్కన కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్లు, ఆ ల్యాండ్ అంతా కూడా అమెరికా. ఇటు పక్కన కనిపించేది కెనడా ముక్క, దాని దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను నేను మీకు. చూసారా ఫాల్ దగ్గర ఫాగ్ లాగా మేఘంలా లేచిపోయింది, అదంతా కూడా వాటర్కి లేచిన పొగ ముంచు. చాలామంది అమెరికా నుంచి కూడా చూడడం కోసం ఇటు పక్కకు వస్తూ ఉంటారన్నమాట, కెనడాకు వచ్చి చూస్తూ ఉంటారన్నమాట ఫాల్స్. అయితే టైము 8 అయిపోతుంది, ప్రతిరోజు ఇక్కడ నైట్ 8కి ఫైర్ వర్క్స్ జరిగితేమాట. ఈ మంచి స్పాట్ ఉంది, జనాలు తక్కువ ఉన్నారు, ఖాళీగా ఉంది. చూసారా ఫైర్ వర్క్స్ బాగున్నాయా, 8 మొదలుపెట్టి కరెక్ట్గా 5 నిమిషాలు చేశారు. బ్లూ కలరు, రెడ్ కలరు, రకరకాల కలర్లు మారుతూనే ఉన్నాయి ఫాల్స్. నిజంగా చెప్తున్నా పగలు చూడడానికి ఎంత అందంగా ఉందో, నైట్ కూడా ఇంకా 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 అందంగా ఉంది లైట్ల వల్ల, లైట్ ఎఫెక్ట్ల వల్ల. స్కైలైన్ టవర్ అని చెప్పి అంటూ ఉంటారు దీన్ని నయాగరా ఫాల్స్ దగ్గర. ఫాల్ని టాప్ డెక్లోంచి మంచి వ్యూ కోసం అది ఎక్కొచ్చు, అంటే ఇక్కడ చాలా చలి విపరీతంగా ఉంటుంది కదా, గ్లౌస్ కూడా తట్టుకోవట్లేదు అన్నమాట. చూద్దాం, బట్ ఇది మీకు ఎలా అయినా సరే చూపించాలి నైట్ కెనడా ఫాల్ అని చెప్పి వెళ్తున్నాను. ఫాల్ దగ్గరికి వెళ్ళేసరికి చలి ఇంకా ఇంకా పెరిగిపోద్ది, వాటర్ కదా దగ్గరలో ఉంటే వర్షం మీద పడుతున్నట్టు ఉంటుంది అన్నమాట ఫాల్. ఫాల్ ఒక్కటే చూసి బోర్ అయిపోకుండా ఊగడానికి ఉయ్యాలు కూడా అరేంజ్ చేశారు, పాపం మంచోళ్ళు వెళ్ళు మంచి మనుషులు బేసిక్గా. దీనికి కెనడా రంగులు వేశారు ఇప్పుడు వైట్ అండ్ రెడ్, కెనడా సైడ్ ఫాల్ కాబట్టి కెనడా రంగులు వేశారు, యుఎస్ సైడ్కి బ్లూ వేశారు బేసిక్గా. ఈ వ్యూ బాగుంటుంది అండ్ అమెరికా వాళ్ళకి ఈ వ్యూ కనబడదు, కెనడా సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వ్యూ ఎలా అంత అందంగా కనబడుతుంది. అందుకని చెప్పి చాలామంది అమెరికా వాళ్ళు ఆ బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చి మరీ దీన్ని చూస్తారన్నమాట. ఇంకా లేక్ దగ్గరికి వెళ్ళే కొలిది మనకేం కనిపించట్లేదు, జీరో విజిబిలిటీ మాట, మొత్తం పొగ ముంచి కప్పేసినట్టు అయిపోయింది. ఆ వాటర్ కింద పడి ఆ ఫోర్స్కి పైకి లేచి ఇంకా అసలు ఏం కనబడట్లేదు. సో ఇక్కడితో నైట్ టైము నయాగరా వ్యూ చూడడం అనేది సమాప్తం అన్నమాట. అంత లైట్లు మయం, చెట్లకి లైట్లు, షాపులకి లైట్లు, పొట్లకి లైట్లు, స్తంభాలకు లైట్లు, దేని పడితే దానికి లైట్లు. ఇదిగో ఇది యుఎస్ఏ అయితే, ఇది నయాగరా కెనడా. ఈ నయాగరా ఫాల్స్ ఫ్లో అయ్యి కెనడా అమెరికాకి కామన్గా లేక్ ఒంటారియో అని ఉంటుంది, చూడడానికి సముద్రంలో ఉంటుంది, ఆ లేక్ ఫామ్ అయింది అన్నమాట. చూడడానికి మంచి రమణీయంగా సౌందర్యవంతంగా ఉంది. లైట్లు అయితే మంచి బాగా అరేంజ్ చేశారు ఇక్కడ, పైన కింద పక్కన కూడా క్రిస్మస్ ట్రీలకి బాగా అరేంజ్ చేశారు. ఏం సెట్టింగ్లు రా నాయన, ఎంత అందంగా పెట్టారేంట్రా నాయన. ఏ చిన్నపిల్లలు అయ్యో ఆడుకుంటున్నారు మరి ఏంటో మనకు తెలీదు, అద్దాలు గిద్దాలు ఉన్నాయి. ఓ మ్యూజిక్ వస్తుంది అది తిప్పుతుంటే. ఆ లైట్లు ఫోకస్ కనబడుతుందా మీకు, అదే వెళ్ళి ఫాల్స్ మీద పడుతుందన్నమాట, ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నారు లైట్లని. నయాగరా ఫాల్స్కి నైట్ టైం వచ్చామనుకోండి అసలు ఇక్కడ ఏమేం చేయొచ్చు మనం. ఇప్పుడు నేను టొరంటోలోనే ఉంటాను, నాకు 1.5 అవర్ జర్నీ నయాగరా ఫాల్స్కి కార్ వేసుకొస్తే కనుక, అండ్ గో ట్రైన్ కూడా ఉంటుంది, గో ట్రైన్లో కూడా రావచ్చు. ఈ చక్రాన్ని కూడా ఎక్కొచ్చు మనం మొత్తం కంప్లీట్ వ్యూ కోసం, ఆ ఫాల్స్ని పైనుంచి చూడడం కోసం చక్రం ఎక్కొచ్చు, లేకపోతే వెనకాల ఒక టవర్ ఉంది
అంతేకాకుండా చిన్న చిన్న మ్యూజియంలు స్పోర్ట్ యాక్టివిటీలు అవన్నీ కూడా ఉంటాయి మాట. ఇక్కడ మీకు కుదిరితే కనుక ఆల్ అట్రాక్షన్ పాస్ అని కూడా కొన్ని ఉంటాయి. ఎప్పుడు ఫాల్స్ కిందకి వెళ్ళడము లేకపోతే ఫాల్స్ దగ్గరికి షిప్లో వెళ్ళడము అవన్నీ కూడా తీసుకోవచ్చు మాట. మీరు ఒకసారి వీటిని కంప్లీట్ ప్యాకేజ్లో తీసుకుంటే మీకు డబ్బులు కలిసి వస్తాయి. ఏం చూడడం చేతులు ఊపుతున్నాడు. డబ్బులు ఇచ్చి భయపడచ్చు కావాలనుకుంటే. నాలెడ్జ్ కోసం ఒక విషయం చెప్తున్నాను, అక్కడ ఆకు దగదగ మెరుస్తుంది కదా. విషయం ఏంటంటే కెనడాలో గంజాయి లీగల్ అన్నమాట. లీగల్ కాబట్టి డైరెక్ట్ స్టోర్లో పెట్టి అమ్ముతారు. సో అదండి ఓవరాల్గా నయాగర ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. డే టైమ్ అండ్ నైట్ టైం రెండు చూసాం కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్లేస్లో ఇంకా బాగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, చాలా రేగిపోదాం. అంతవరకు బాయ్.